ఇసుక అక్రమ రవాణాకు ఆ నియోజకవర్గం కేరఫ్ అడ్రస్. అక్కడ ఆయన చెప్పిందే రూల్. ఉన్నతాధికారులకు సైతం ఆ ఎమ్మెల్యే పేరు చెప్తే హడల్. గోదావరి నదిలో ఏకంగా రోడ్డు నిర్మించి మరీ ఇసుక అక్రమ రవాణాకు తెరతీశారంటే ఆ ఎమ్మెల్యేకు అధికార పార్టీ అండదండలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఎమ్మెల్యే సౌజన్యంతో సాగుతున్న అక్రమ ఇసుక దందాపై ఏపీ 24/7 ఎక్స్క్లూసివ్ రిపోర్ట్. సమస్య ఏదో ఏళ్ళనాటి శనిలాగా మన కూడానే వస్తా ఉంది అధ్యక్ష. వాళ్ళు ఆ వేళ 10 సంవత్సరాలు చేసినటువంటి అవినీతి కానీ ఇబ్బంది కానీ వేళ పేదవాడి విషయంలో ఇలాంటి అవినీతికి పాల్పడ్డారంటే దాన్ని ఎవరు అన్నటువంటి విషయం అధ్యక్ష. నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీలో పలికిన పలుకులు ఇవి. గత ప్రభుత్వాలు అవినీతిమయమయ్యాయంటూ ఆ శని ఇంకా వదల్లేదంటూ ఆ మధ్య అసెంబ్లీలో బూరుగుపల్లి శేషారావు చేసిన వ్యాఖ్యలివి. ఇది పైకి కనిపించే శేషారావు. అసలు శేషారావు విశ్వరూపం చీకటి దందా, ఇసుక దందా, నిడదవోలులో సాగుతోన్న అక్రమ శాండ్ మాఫియా దందాకి కర్త, కర్మ, క్రియ ఆయనే. గత ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయినట్లు అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ప్రజాసేవలో తరించాల్సింది పోయి అక్రమార్కులకు పెద్దన్నగా మారి మీ వెనుక నేనున్నానంటూ వసూలు చేసుకోండి వసూలు రాజాగా మారిపోయాడు. నియోజకవర్గంలో తన పరిధిలో ఉన్న గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమంగా తరలించుకుపోతూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నాడు. ప్రభుత్వానికి పేదలకు చెందాల్సిన సొత్తును తన జేబులో కుక్కేస్తున్నాడు. గోదావరి నదీ గర్భంలో ప్రత్యక్షంగా రోడ్డు వేసుకుని ఇసుకను తరలించే పనులు చేపట్టడం ఇక్కడ అక్రమార్కులు. మరి ప్రభుత్వ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఈ సంగతి కనిపిస్తుందా అంటే మనం చెప్పలేము. వందలాది ట్రాక్టర్లో కొన్ని టన్నుల ఇసుకను, కొన్ని యూనిట్ల ఇసుకను తరలించకపోతున్న ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి. ప్రభుత్వం ఇసుక తరలింపులో అక్రమాలకు తావు లేకుండా చూడాలని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇళ్లు నిర్మించుకుంటే వారి నిర్మాణానికి ఉచితంగా ఇసుక ఇవ్వాలనే నిబంధనలను ఆసరాగా చేసుకున్న కొంతమంది వ్యాపారులు ఎమ్మెల్యే అండదండలతో ఈ అక్రమ దందాను అడ్డగోలుగా సాగించేస్తున్నారు. రెవెన్యూ అధికారులను లంచాలతో నోరు ముయించి పాలకపక్షాన్ని గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్షం గొంతు నొక్కి ఎవడైతే నాకేంటి డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా సాగిస్తోన్న ఈ దందాను సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే శేషారావే నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ జరుగుతోన్న ఇసుకు దందాను, రెవెన్యూ అధికారుల పనితీరును ప్రభుత్వానికి తెలియజేసి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఏపీ 24/7 క్షేత్ర స్థాయిలో ఇసుక ర్యాంపు దగ్గర వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లింది. యూనిట్కి 500 పేరు చెప్పిన ఇసుక దోపిడీ దందా జరుగుతుంది. సాక్షాత్తు గోదావరి నదీ గర్భంలో 500,000 రూపాయలు పెట్టుబడి పెట్టి రోడ్డు నిర్మించారంటే ఇక్కడ కాంట్రాక్టర్లు కానీ ఇక్కడ జరుగుతున్న విధానం కానీ మనం చూస్తే ఆశ్చర్యపోకర్లేదు. మనం స్వయంగా ఏదన్నా ఒక గ్రామంలో ఒక తట్ట మట్టి తరలించుకోవాలంటే రెవెన్యూ అధికారులకి పర్మిషన్ పెట్టుకొని వాళ్ళ అనుమతులు తీసుకొని, కానీ ఆ మట్టి తరలించాలంటే ఎట్టి పరిస్థితులు జరగని పరిస్థితి. కానీ ఇక్కడ వందలాది ట్రాక్టర్లు, వందలాది లారీలు అక్రమంగా ఇసుకను తరలించకపోతూనే ఉన్నా కానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు. పైపెచ్చి ఇక్కడ ఈ పంచాయతీ సంబంధించిన ఒక రెవెన్యూ అధికారిని ఇక్కడే పెట్టి అతని కనుసరణలో ఏ లారీ ఎంత వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని లారీలు వెళ్తుందని చెప్పి లెక్క కూడా కడుతున్నారు. అంటే ప్రభుత్వం అసలు ఉందా లేదా అన్నది చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఇక్కడ జరుగుతున్న దానికి పూర్తి వాస్తవ విరుద్ధం. ప్రజాప్రతినిధులు దోచుకోండి అన్న చందంగా ఇక్కడ కోట్లాది రూపాయలు ప్రజాప్రతినిధులు వెనకేసుకునే విధంగానే ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది. మరి ప్రభుత్వ ధనాన్ని, ప్రజా ధనాన్ని అక్రమంగా తరలించకపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? జిల్లా కలెక్టర్ ఏం చేస్తారు? జిల్లా కలెక్టర్ చెప్పేది ఒకటి, ఇక్కడ జరుగుతుంది వేరే. జిల్లా కలెక్టర్ చాలా నిజాయితీగా, చాలా నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును ఎక్కడ ఇంత ఇసుక ఎంత మాత్రం తప్పు జరిగిన ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తి లేదని చెప్తున్నా కానీ ఇక్కడ ఇంతమంది ఏదో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న విధంగా ఇక్కడ చేస్తున్నారు. ఒక్కలో ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు, ప్రతి లారీ తరలించడం వేసుకోవడం, తరలించకపోవడం. ఈ లారీ ఇత పోలే ప్రజలకు ఏమైనా తక్కువ ధర దొరుకుతుందంటే ఒక లారీ ఇసుక కొనుక్కోవాలంటే 10,000 రూపాయలు తక్కువ లేదు. 4 యూనిట్లు లారీ ఇసుక కొనుక్కోవాలంటే 10,000 రూపాయలు తక్కువ లేదు. ఇంకా పైపెచ్చి ఏలూరు తర్వాత ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే 15,000-18,000 రూపాయలు తీసుకున్నారు. ఇది దీనివల్ల ప్రజలకే ఉపయోగం లేదు, ప్రభుత్వానికి ఉపయోగం లేదు. ఇక్కడ కాంట్రాక్టర్లకి ప్రజాప్రతినిధులకి తప్పితే ఎవరికి ఉపయోగం లేని పదంగా ఇక్కడ ఇసుక దందా జరుగుతుంది. ఏకంగా నదీ గర్భంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా
5 లక్షలతో రోడ్డు వేసి మరి వందలాది లారీలు ట్రాక్టర్లతో నిత్యం ఇసుక తరలిపోతోన్న తీరింది. ఈ సీన్ చూసి కంగు తిన్న మా రిపోర్టర్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇసుకను ఎక్కడికి తరలిస్తున్నారని అడిగితే లారీ డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు ఏం చెబుతున్నారో మీరే వినండి. ఉచితంగా ఇచ్చే ఇసుక కట్టారు మీరు? ఇసుక మీకు కావాలంటే ఉచితంగా ఇస్తారు. ఇసుక లోడ్ చేస్తారు 500 వద్దా? 500 కదండి, 300 అక్కడ వద్దండి. పంటకి మీరు ఎంత అమ్ముతారు? మామూలుగా 800 అండి సార్. మీరు ఎంత 800 చేరేస్తారు? మీకు ఎంత మిగులుతుంది? మాకెంత 300 మిగులు. ఎన్ని ట్రాక్టర్లు వెళ్తారు? ఎన్ని వెళ్తాయి అని చెప్తుంది మనం లెక్క వేస్తామండి. మీరు నేను దొమ్ చేశానని ఇప్పుడు దాకా ఇంకో ట్రిప్ వేసి వెళ్తున్నానండి. అలా నీకు తెలిసిన ప్రజలు నాకు తెలియదు. నాకు తెలియదు 100 ట్రాక్టర్లు వెళ్తా. నేను 50-60 ట్రాక్టర్లు వెళ్తాను. లారీ పెద్ద లారీ ఉన్నాయి కదా? అదే నేను 5 లారీలు వెళ్తాయి. ఇల్లు కట్టుకునే వాళ్ళకి పార్టీ వాళ్ళకి మరి ప్రభుత్వం ఉచితంగా అమ్మమని చెప్పేస్తుంది కదా, మరి లేదా ఉచితంగా? ఉచితంగా అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ స్పందించాలి కదండి. మాలాంటి వాళ్ళు ఏం చేయలేం కదండి. పెద్ద పెద్ద వాళ్ళు మంది ఉంటారు, వాళ్ళ స్పందిస్తేనే మనలాంటి వాళ్ళు ఏం చేయలేమండి. రోజు వస్తామండి. ర్యాంప్ అంటే రోజు వస్తామండి. రోజు 3 ట్రిప్లు వస్తాయి అంతే. 3 ట్రిప్లు వేస్తారు. వాస్తవానికి ఉచితంగా ఇవ్వాల్సిన ఈ ఇసుకను అక్రమార్కులు తమ వాహనాలతో ఒక చోట స్టాక్ పెట్టించి అవసరమున్న వారికి ఇసుకను యూనిట్ కు 500 చొప్పున అమ్మేస్తున్నారు. ఒక్కోసారి డిమాండ్ బట్టి యూనిట్ ను 1000 రూపాయల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఎంత అడ్డగోలుగా జరుగుతోన్న ఈ దందా గురించి పందలపర్రు పంచాయతీ VRO ప్రశ్నిస్తే ఇదిగో ఇలా నీళ్లు నములుతున్నాడు. గట్టిగా అడిగితే కలెక్టర్ గారే ఈ దందా చేసుకోమన్నట్లు మాట్లాడుతున్నాడు. గోదావరి నదిలో రోడ్డు కింద వేసుకొని మట్టితో రోడ్డు వేసుకొని చేయడం అంటే చాలా దారుణమైన విషయం. తోర్లు వేసుకున్నారంటే కూడా మీరే చెప్తున్నారు. మరి మీ ఉద్యోగానికి కూడా పరంగా పెట్టుకుని ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా? లేదండి, కలెక్టర్ గారి పర్మిషన్ మూలన మేము అందరూ ఇక్కడ డ్యూటీలు చేస్తున్నాం అండి. ఇది కలెక్టర్ గారు పూర్తిగా తెలుసుంటారు. కలెక్టర్ గారు పూర్తిగా అంటే కూలోళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని తప్ప ఈ అన్ని తెలియదు కదండి. మరి ఈ ర్యాంప్ ఎవరంటే నిర్వహించేదారు? కూలోళ్ళండి. కూలోళ్ళు అంటే వాళ్ళకి పని అంటే పంట అమ్మేస్తే తర్వాత కాదంటారు. ఇక్కడ ఎమ్మెల్యే గారి లేదు సార్, ఆ ఎమ్మెల్యే గారు అస్సలు సంబంధం లేదు. ఆయన అసలు సంబంధం ఎంత నడుచుకోండి, వ్యాపారం ఎంత నడుచుకోండి. ఒక డాక్టర్ వచ్చి ఎంతగా ఉన్నారు? 500 అండి. అది వేసుకుని ట్రాన్స్ఫర్ కూలి పరంగా సపరేట్. ఇంకా ఈ ట్రాన్స్పోర్ట్ విషయం మన సంబంధం. ఈ అక్రమ దందాను పెంచి పోషిస్తూ తన అక్రమ సంపాదనను పెంచుకుంటోన్న శేషారావు అలియాస్ కేర్ ఆఫ్ శాండ్ మాఫియా కింగ్ కు జిల్లాలో పలు విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. శశి విద్యా సంస్థకు యాజమాన్య భాగస్వామిగా ఉన్న ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు 2009 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా ఓటాబోటీ మెజారిటీతో గెలుపొందిన బూరుగుపల్లి శేషారావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తను ఆడిందే ఆట పాడిందే పాటగా రెచ్చిపోతున్నాడు. నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకు కూడా ఇంతటి అవినీతి చరిత్ర లేదంటే అతిశయోక్తి కాదు. తన అనుచరులతో ఇసుక అక్రమ దందాకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ప్రధానంగా త్రిప్పర్రు పెండియాల పందలపర్రు ఇసుక ర్యాంపుల వద్ద నుంచి వందలాది లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు వెనకేసుకున్న సంగతి నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇసుక అక్రమ రవాణాకు ఏ అధికారైనా అడ్డుపడితే తనకున్న రాజకీయ పలుకుబడితో భయపెట్టడం కాని లేదంటే అక్కడి నుంచి పంపించేయడం ఎమ్మెల్యేకి వెన్నతో పెట్టిన విద్య. వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లతో కొనేందుకు ఇప్పటి నుంచి అక్రమంగా సంపాదిస్తున్నారనే అభియోగాలు నియోజకవర్గంలో షికారు చేస్తున్నాయి. ప్రభుత్వం అప్పుడే 4 సంవత్సరాలు ఇలాగే సాగుతుంది కదా. కొత్తగా ఏమీ లేదు. అది అప్పుడే 10 సంవత్సరాలు ర్యాంప్ ఇప్పుడు మొదలైనా గోదావరిలో నీరు ఉంటది. ర్యాంప్ చేసినప్పుడు గతంలో గవర్నమెంట్ చేసినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు దీని వల్ల ఆదాయం ఏది లేదు కదా. ప్రభుత్వం
ప్రభుత్వం విరుద్ధంగా వెళ్ళేదండి. చంద్రబాబు గారు బాట వేసుకుని మమ్మల్ని తోలుకోమన్నారు. ఆయనే చెప్పారు, ఆయనే చెప్పారు ఫ్రీస్ కి తోలుకోమని ఆయనే చెప్పారు.